తమన్నా గారు అయితే టోటలీ ఆపోజిట్ క్యారెక్టర్ అవుతుంది ఇన్ ది మూవీ. Movie antrenara. Movie, not outside. In the movie. Okay. In the movie, she is very bold character, very strong role. Oh, Telangana mai. Enta stronga untundo anedi. Even a language kuda atlane untundi. But she did a very good job in that. She is already baa chestundi. Tanu baaga try chestunna character ko chaala baa try chestundi. Meeku dance ante ishtam ani inda answer ni batti naaku ardhamaindi. And tanu chaala manchi dancer. She is a good dancer. Kada కంఫర్టబుల్ గా పక్కనున్న కో యాక్టర్ అంత బాగా గ్రేస్ ఆవిడలో కూడా ఉంటే అది ఇంకొంచెం ఎనర్జీ మనకి కొంచెం జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి, బ్యాలెన్స్ చేయాలంటారు. ఓకే, ఒక తక్కిడ్లాగా అటు ఇటు ఖచ్చితంగా ఆ స్టెప్ ఈ స్టెప్ అందరూ కనిపించాలి, ఇద్దరు కనిపించాలి కదా ఖచ్చితంగా. అండ్ నాకు ఒక ధర్మ సందేహం అండి, ఇది చాలా ధర్మ సందేహం అనమాట. సంపత్ నంది గారి సినిమాల్లో మాక్సిమం ఆయన తమన్నా గారినే పెట్టడానికి రీజన్ ఏంటి? తన్నే అడగాలి మీరు. మీకు చెప్పండి. ఎందుకంటే ఫస్ట్ రచ్చాలో తను చేసింది, దాని తర్వాత మళ్ళీ బెంగాల్ టైగర్లో తను చేసింది, గౌతమ్ నందాలో తన డేట్స్ దొరకలేదు అందుకనే పెట్టుండడు. ఓ, అప్పుడు కూడా గౌతమ్ నందాలో కూడా ఆవిడ కనిపిస్తుంది, ఒకవేళ వచ్చిండేవాళ్ళు డేట్స్ లేవు నాకు తెలిసి అప్పుడు తనే, అందుకనే అది మిస్ అయ్యాడని చెప్పి దీంట్లో పెట్టాడు. నో డౌట్. దీనికి రీజన్ ఏమిటి మేము చాలా తెలుసుకోవాలనుకుంటున్నాం, యూట్యూబ్ వాళ్ళు రాసుకోవాలనుకుంటున్నారు. తనే చెప్పాలి దానికి. మీరు అడగలేదా? ఎప్పుడు అడిగే ప్రయత్నం చేయలేదు. నేను అడగల, అంటే నాకు అర్థమైపోతుంది కదా. ఓకే, తను మేబీ సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నాడు ఏమో. ఇంకోటి సమ్టైమ్స్ యూనో అర్థం చేసుకునే యాక్టర్స్ ఉంటే గనక ఇంకా మోర్ ఆ డెలివర్ చాలా బాగా చేస్తారు అనేది కొంచెం ఉంటుంది కదా. సో యా, అఫ్ కోర్స్ ఆవిడ జెర్సీలో చాలా అందంగా కనిపిస్తున్నారు. అండ్ మీ పక్కన ఇంకా బ్యూటిఫుల్ గా ఇద్దరు పేరు చాలా బాగా కనిపిస్తున్నారు. అండ్ ఇంత బాగా క్యాప్చర్ చేసిన డిఓపి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. దీపు సౌందర్ అండి దీనికి, ఆల్మోస్ట్ సౌందర్రాజన్. మామూలుగా గౌతమ్ నంద తనే చేశాడు. ఈవెన్ నా సంపత్తు ఐ థింక్ హీ డిడ్ 3 మూవీస్. దిస్ ఈస్ ది 4th మూవీ ఐ థింక్. ఆయన రిపీట్ చేస్తూ ఉంటారు అన్నమాట. తమన్నా గారే వాదు పాపం డిఓపిని కూడా రిపీట్ చేస్తున్నారు. బేసిక్ నిజంగా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఫర్ ద మూవీస్ సౌందర్. సౌందర్ లేకపోతే ఈ సినిమా ఇంత బాగా రాదు. He's one of the main pillar అని చెప్పచ్చు. అండ్ డెఫినెట్గా మేకింగ్ వైజ్ అంటే ప్రతి షాట్లో కనిపిస్తుంది ఆయన ఎక్కువ కష్టపడి. ఆయనకి ఎన్ని ఇంజురీస్ అయ్యో అడగాలి మేము. ఆయనకి ఇంజురీస్ అవ్వలేదు లేండి. ప్లస్ ఇంకోటి కబడ్డీ అయ్యేటప్పుడు ప్లస్ ఏంటంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ పెట్టిన ప్రతి రూపాయి ఆన్ స్క్రీన్ కనపడాలి. తను పర్ఫెక్ట్గా చూపించాడు. ఈవెన్ ప్రొడ్యూసర్స్ ఎంత ఫస్ట్ ఏదైతే నమ్మి పెట్టారో సినిమాకి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా న్యాయం చేశాడు తను. ఆన్ స్క్రీన్ కనిపిస్తే వాళ్ళు కూడా హ్యాపీ, అంటే మేము పెట్టిన డబ్బు కనిపిస్తుంది ఆన్ స్క్రీన్ అనుకుంటారు కదా. హి డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. కరెక్ట్. అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బులు, ప్రొడ్యూసర్ చేసిన సినిమా స్క్రీన్ మీద కనిపించే ముందే ప్రొడ్యూసర్ బ్యానర్ సిల్వర్ స్క్రీన్ అని కనిపిస్తుంది నాకు ఇక్కడ పోస్టర్ మీద. సో శ్రీనివాస్ గారి గురించి, శ్రీనివాస్ గారు ప్లస్ పవన్ గారు ఇద్దరు, పవన్ గారు